మనం చదువుకున్న పిల్లలకి నైపుణ్యాభివృద్ధి సంస్థలో వాళ్ళకి మంచి ఉద్యోగాలు ఇప్పిస్తే ఈ సైకో జగన్మోహన్ రెడ్డికి అది తప్పులా కనపడింది. మనం ఏం తప్పు చేయకపోయినా నేను 16 ఏళ్ళు జైలుకు వచ్చాను కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని కూడా జైలుకు పంపిన ఉద్దేశంతో ఈరోజు ఈ సైకో చేయరాని తప్పు చేశాడు. దానికి అనుభవించే పరిస్థితులు చాలా దగ్గరలో ఉన్నాయి. ప్రకృతి చాలా గొప్పది, దేవుళ్ళు చాలా గొప్పవాడు. మనం కూడా చరిత్రలో చూస్తే రాక్షసులకి దేవుళ్ళకి మధ్య యుద్ధం వచ్చినప్పుడు లేకపోతే ఇలాంటి యాగాలు దేవుళ్ళు చేసినప్పుడు రాక్షసులు ఆ యాగాల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి చేస్తారు, విఘ్నం చేసే పరిస్థితికి వస్తారు. కానీ అంతిమ పోరులో దేవుళ్ళే గెలుస్తారు, రాక్షసులు మట్టి కరుస్తారు. ఈరోజు మీరు చేసిన ఈ చండీ యాగం, రాజశ్యామల యాగం వల్ల చంద్రబాబు నాయుడు గారు కడిగిన ముచ్చట్లో బయటకు వస్తారు, మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు ఏజీలో అయితే సైగో పెట్టాడు, ఈ యాగం ఫలితం వల్ల అదే బ్యారెక్ లో అదే రూమ్ లో ఈ సైకిల్ ని మన ముఖ్యమంత్రి అయిన తర్వాత అదే రూమ్ లో పెట్టబోతున్నాం. గుర్తుపెట్టుకోవాలి, మీ అధికారం శాశ్వతం కాదు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రాన్ని 4.5 సంవత్సరాల్లో అందరికీ అధికారులు చేసి సర్వ వనరులను దోచుకొని ఈరోజు అన్ని ఇసుక దగ్గర నుంచి, మైనింగ్ దగ్గర నుంచి, లెక్కల దగ్గర నుంచి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసే పరిశ్రమ లేని రాష్ట్రంగా తయారు చేసి పిల్లలకు ఉద్యోగాలు లేకుండా చేసి తెలుగుదేశం హయాంలో జరిగిన అభివృద్ధి చెప్తే అరాచకాలకు తెరలేపి ప్రతి ఊళ్ళో 20 బెల్ట్ షాపులు బట్టి దోసుకోవటం, మనం దోసుకోవటం, భూములు ఆక్రమించుకోవటం ఒకటిగానే ఈరోజు సర్వం కూడా మీరు దోచుకొని ఈరోజు దోషులుగా నిలబడే పరిస్థితికి వచ్చారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని చేసినా మీరు చెయ్యరాని తప్పు చేశారు. మీరు సరిదిద్దుకోలేని తప్పిది మీ జీవితంలో గుర్తుపెట్టుకోవాలి. వైసీపీ నాయకులు గాని ఈ సైకో ముఖ్యమంత్రి గారు, మా తెలుగుదేశం పార్టీ అధికారం కొత్త కాదు, 40 సంవత్సరాల చరిత్ర ఉంది. 23 సంవత్సరాలు మేము అధికారంలో ముఖ్యమంత్రిగా పనిచేశాం. అన్న నందమూరి తారకరామారావు దగ్గర నుంచి చంద్రబాబు దగ్గర 23 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాం. ఈరోజు యోగగుణం పాదయాత్రలో లోకేష్ గారు రాష్ట్రంలో జరుగుతుండే అడుగడుగున నిరాజనాలు పలికారు. గత నెల 8వ తారీఖు కూడా మన జానపద గ్రామం వస్తే మహిళలు చిన్నపిల్లలతో సహా మరి పెద్ద ఎత్తున కూడా లోకేష్ గారికి హారతులు పట్టారు. ఒకపక్క చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో జరుగుతుంటే జనం పెద్ద ఎత్తున తరలిస్తున్నారు, జైలు పెరుగుతున్నారు జైలు చంద్రన్న అని. యువగుణం పాదయాత్రలో లోకేష్ గారికి అడగడుగున నిరాజనాలు పెరుగుతున్నారు. ఇక అధికారం మనకి పోదని చెప్పి ఏదో చివరి ప్రయత్నంగా మనల్ని భయపెట్టడానికి మన అధినేతని 45 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఏం మచ్చలేని మన అధినేతని తీసుకెళ్లి కారణం లేకుండా ఏం తప్పు చేశారని అడిగితే ఇంతవరకు కోర్టు కూడా అడిగితే ఆయన మీద ఉన్న అభియోగాలు ఏంటంటే మాకు టైం లేవని చెప్తా ఉన్నారు కానీ ఎఫ్ఐఆర్ లో లేని వ్యక్తి పేరు లేదు, కేసులో పేరు లేదు, ఎందుకు మీరు అరెస్ట్ చేస్తున్నారు చెప్పలేకపోతున్నారు. అధికారం ఉందని అరెస్ట్ చేస్తే మిమ్మల్ని వదిలిపెట్టే సమస్య లేదు. కులగజ్జి పట్టుకున్న కొంతమంది ఐపీఎస్ ఐఏఎస్లు ఉన్నారు, ఇష్టారాజ్యంగా జగన్మోహన్ రెడ్డి వంత మలుగుతున్నారు, ఇష్టారాజ్యంగా నోరు బాగేసుకుంటున్నారు. అందుకే అందరికీ చెబుతున్నాం, అందరికీ ఒకటే సమాధానం, వచ్చే ఎన్నికల్లో ఏదో పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు తెలుగుదేశం జనసేన కలిసి పోటీ చేస్తుందని. ఒకపక్క జన సైనికులు, ఒక పక్క పదవి సైనికులు కలిసి ఈ సైకిల్ ఆంధ్రప్రదేశ్ వదిలిపెట్టి పారిపో